తిరుపతి జిల్లా చంద్రగిరి శ్రీ మూలస్థానం ఆలయంలో ఉచిత భోజన పథకాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఆకలితో తిరిగి వెళ్లకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దాతల సహకారంతోనే ఉచిత భోజన పథకాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వైఎస్ఆర్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని 14,247 మంది లబ్దిదారులకు సుమారు 10,80,82,000 విలువైన చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. రాష్ట్రంలో అక్కా చెల్లెమల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. ఏపీలో విస్తృతంగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. గత 2 వారాల్లో 15,096 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 267 మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కరోనాపై ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని మంత్రి విడుదల రజని తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్లు, పీహెచ్సీలకు కేంద్రం నిధులు ఇవ్వాలని మంత్రి కోరారు. కరోనా పరీక్షల విషయంలో సీఎం జగన్ ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేస్తున్నారన్నారు. ఏపీ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సు ప్రారంభించామని ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఇప్పటికే విడుదల చేశామని, జర్నలిజం కోర్సులో ప్రామాణికత కలిగిన సిలబస్ను రూపొందించినట్లు కొమ్మినేని తెలిపారు. ఇందుకోసం నాగార్జున యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న దాదాపు 200 ఫోన్లను మొబైల్ హంట్ ద్వారా రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ విజయారావు తెలిపారు. ఫోన్లు పోగొట్టుకున్న వారి కోసమే మొబైల్ హంట్ను తీసుకొచ్చినట్లు ఎస్పీ తెలిపారు. సైబర్ నేరగాళ్ల నుంచి మరో 45 లక్షల రూపాయలు రికవరీ చేసినట్లు వెల్లడించారు.